జనసేన పాదయాత్రలు. మరి ఏ పార్టీలైనా కూడా నాయకుడు పాదయాత్ర చేస్తారు, కానీ ఇక్కడ జనసేనలో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే నాయకుడు పాదయాత్ర చేయలేడు, చేసేటువంటి పరిస్థితులు లేవు, చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్, ఆయన కానీ జనంలో పాదయాత్ర కానీ చేస్తే ఆయన తలా ఒక మొక్క పెట్టుకుని వెళ్ళిపోతారు, దాంట్లో ఇంక వేరే సెక్షన్ లేదు కదా. ఆయనకి ఈ చాలాసార్లు తిరుపతిలో కానీ వేరే చోట వేరే చోట కానీ జస్ట్ కనీసం కవాతులు చాలా పెడితే ఒకటి రెండు సార్లు మాత్రమే సాధ్యమే, అది కూడా చాలా కష్టతరంగా సాధ్యమే. అలాంటిది రాష్ట్రం మొత్తం కానీ తిరిగే పని అయితే ఖచ్చితంగా అది వర్కౌట్ అయ్యేటువంటి పని కాదు. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి, దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అని చూస్తే స్వయంగా నియోజకవర్గాల్లో జనసేన తరఫున ఇన్ఛార్జీలుగా నియమితులైనటువంటి వాళ్ళు, పోయినసారి సీట్ తీసుకొని పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళు జనసేన పార్టీని వదలలేరు. కొంతమంది వచ్చారు, వాళ్ళు పదవుల కోసం వచ్చారు, జనసేనకి వస్తాయేమని గెలుస్తుందేమని వచ్చారు, ఓడిపోయారు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు, వేరే పార్టీలో చేరేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి స్టాండర్డ్ వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళు వెళ్ళలేదు, ఉంటే జనసేనలో ఉంటాం లేకపోతే మా పని మేము చేసుకుంటాం అనేటువంటి రకాలన్నమాట. కాబట్టి వాళ్ళు ఏంటంటే పోయినసారి పోటీ చేసినటువంటి వాళ్ళు కానీ కొత్తగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ చాలామంది వరకు కూడా తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు సాగిస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు. అంటే కొంతమంది 100 రోజులు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది 20 రోజులు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేస్తూ మరి ఇంటింటికి వెళ్ళి జనసేన గురించి ప్రచారం చేస్తూ సిద్ధాంతాలు చెప్తూ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఈసారి ఓటు వేయమని ఆశీర్వదించమని చెప్పి మేము వస్తే ఖచ్చితంగా మీకు మంచి చేస్తామని చెప్పేసి వాళ్ళని అడిగి ప్రతి గడప తొక్కుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది చాలా మంచి పరిణామం. మామూలుగా నాయకుడికి వీలు కావట్లేదు కాబట్టి మరి మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా కొత్త వాళ్ళే కదా, కాబట్టి ప్రజలు వాళ్ళని నమ్మాలి. ఇప్పుడు ఉండేటువంటి సీనియర్ రాజకీయ నాయకులు ఎవరైనా సరే గుండె మెంచి చేసుకొని ఆలోచించండి. మీరు కూడా మొదట అడుగుతూ వచ్చినటువంటి వాళ్ళే, డైరెక్ట్గా మీరు రాగానే పెద్ద విధానం ఏం కాదు కదా. అదేంటంటే అడ్డదారులు వచ్చేటువంటి వాళ్ళ సంగతి మనం సరే సరే చెప్పేదేం లేదు. పార్టీకి ఫండ్ కొన్ని కోట్లు కొట్టేసి సీట్ తెచ్చుకొని తద్వారా డబ్బు ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో పేరు ఉంటుంది, డబ్బు విపరీతంగా పనిచేసి కలవడం అనేది అది కాదు. నిజంగా రాజకీయాల్లోకి వచ్చి పోరాట స్ఫూర్తితోటి పోరాటంలో జన సమస్యల మీద పోరాటం చేస్తూ నిలబడి కలబడి మరి ప్రజల వద్దకు వెళ్ళి మెప్పించి ఒప్పించి మరి ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, వేళల్లో లెక్క పెట్టినటువంటి వాళ్ళు ఉంటారా, ఇంతకుముందు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు. టోటల్గా అయితే జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ సామాన్యులే, కొత్త వాళ్ళే. కాబట్టి ఈ ఎలక్షన్స్ వచ్చేంతవరకు తమ తమ నియోజకవర్గాలు శ్రమిస్తూ ఇంటింటికి తిరుగుతూ పాదయాత్రలు చేస్తూ మరి జనం దృష్టిలో పెట్టేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం ఇది చాలా మంచి పరిణామం అన్నది నా అభిప్రాయం. మరి ఏమిటి